honorable district collector. విద్యార్థులకు అకాడమిక్ ఎక్సలెన్సీని గుర్తించి ప్రభుత్వం వారు ఆదరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందువల్ల అంటే మీలో కొంతమందికి తెలియదు, ఆర్థికంగా వెనుకబడిన జిల్లా కావడం ఒక పక్క ఉన్నా విద్యారంగంలో మన రాష్ట్రంలో చాలా వెనక ఉన్న జిల్లా, ద లీస్ట్ లిటరేట్ డిస్ట్రిక్ట్ ఏదని మనం తెలుసుకుంటే అది మన జిల్లా శ్రీకాకుళం జిల్లా. మరి అటువంటి ఒక జిల్లా నుంచి ఇంత మంచి ప్రతిభ చూపించి మరి మీ గ్రామాల్లో ఉన్న మీ యొక్క పట్టణాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆదర్శంగా మీ పిల్లలు ఉండడం, మరి మిమ్మల్ని చూసి ఇంకా భవిష్యత్తులో మన జిల్లాకు ఉన్న ఈ ఒక పీడ, ఇల్లిటరసీ అయిన పీడ పోతుందని చెప్పి ఒక నమ్మకం మిమ్మల్ని అందరినీ చూస్తే ఈరోజు నాకు కలుగుతూ ఉంది. అది ఎందువల్లంటే చాలా టైం డిస్ట్రిక్ట్ రెవెన్యూలో చూసేటప్పుడు చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది, మన రాష్ట్రం పట్ల, పర్టికులర్గా మన జిల్లా పట్ల. ఎందువల్లంటే మన రాష్ట్రం ఈరోజు భారతదేశం యొక్క లిటరసీ రేట్తో పోల్చుకుంటే కూడా తక్కువ ఉండే ప్రసక్తి ఉంది. దాంట్లో మన రాష్ట్రంతో పోల్చుకుంటే మన జిల్లా లాస్ట్ స్థానంలో ఉంది. మరి ఈ ఒక నేపథ్యంలో మీ పిల్లలందరూ సాధించింది ఇది ఒక గొప్ప విజయం. ఇది మీ ఒక జీవితానికి, ఒక మంచి జీవితానికి ఇది నాంది పలుకుతూ ఉందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అబ్బాయి అదే చెప్పారు, మరి ఒక పాలిటెక్నిక్ తన జీవితాన్ని ఏ విధంగా మార్చిందని చెప్పి. అలాగే మిమ్మల్ని అందరిని చూస్తే అంటే నాకు టీచర్ల గురించి ఈ సందర్భంగా మాట్లాడాలని చెప్పి ఒక నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందువల్లంటే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు చెప్పారు మా టీచర్లకి అధ్యాపకులకి ధన్యవాదం చెప్పి, అది 100% నిజం. ఎందువల్లంటే ఒక అబ్బాయి అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళు ఒక 4 సంవత్సరాలు వారు 5 సంవత్సరాల వరకు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు ఒక హీరోగా కనపడతారు, ముఖ్యంగా తండ్రి. కానీ ఏనాటికి వాళ్ళు స్కూల్లో అడుగు పెడుతున్నారు, 6 సంవత్సరాల నుంచి దాదాపుగా 18 సంవత్సరాల వరకు, ఈవెన్ కాలేజ్ వరకు కూడా వాళ్ళు చూస్తే వాళ్ళు ఎవరిని హీరోగా భావిస్తారంటే ఒక టీచర్నే వాళ్ళకు ఒక ఆదర్శంగా ఒక హీరోగా భావిస్తారు. అంటే కారణాలు ఏమిటంటే తల్లిదండ్రుల వల్ల పిల్లలకి ఒక ప్రపంచాన్ని ఒక వాళ్ళ స్థాయిలో వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు, ప్రపంచం గురించి, ఈ ఒక జీవితం గురించి నేర్పిస్తారు. కానీ ఎక్కువగా వాళ్ళకి విషయ జ్ఞానం, సమస్యల పట్ల ఒక పరిజ్ఞానం ఇవన్నీ రావాలంటే అది టీచర్స్ తప్ప అది గొప్పది, వేరే ఎవరు ఆ ఒక పనిని చేయలేరు. వాళ్ళ జీవితంలో ప్రతిరోజు మీరు చూసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులతో గడుపుతున్న కాలంతో పాటు పోల్చుకుంటే ఒక స్కూల్లో ఒక పిల్లాడు ప్రతిరోజు 8 గంటలు ఉన్నారంటే మరి టీచర్స్తో తన జీవితంలో మినిమం మీరు చూసుకుంటే 25% వాళ్ళ జీవితంలో వాళ్ళ టీచర్స్తో గడిపే ఒక స్థితి ఉంది అన్నమాట. మరి అటువంటి ఒక తరుణంలో ఎంతోమంది టీచర్లు ఈరోజు మీరు చూసుకుంటే చాలామంది జీవితాలని మార్చే ఒక స్థితిలో ఉన్నారన్నమాట. అందువల్లనే మీ అందరు కూడా, మీ అందరు ప్రతి వెనుక కూడా ఒక మంచి టీచరు ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఒక టీచర్ ఉద్యోగం కన్నా ఒక గొప్ప ఉద్యోగం వేరే లేదనే చెప్తాం. కారణం ఏమిటంటే ఈరోజు ప్రతి ఒక్క జాబ్ మీరు చూసుకుంటే, నేను ఇక్కడ ఒక కలెక్టర్గా ఉన్నా, ముందు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఉన్నా, ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క కొత్త విధానాన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. సిస్టమ్తో
ఇంకా ఇటువంటి మనం ప్రతిభా అవార్డ్స్ పొందే వాళ్ళు మన జిల్లాలోనే ఎక్కువ స్థాయిలో రావాలని చెప్పి దానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి టీచర్స్ని అందరినీ కోరుకుంటా ఉంటున్నాను. నేను చదివిన స్కూల్లో, నేను గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో చదివాను 11వ 12వ తరగతిలో. ఆ స్కూల్లో అప్పుడు వచ్చే రెసిడెన్షియల్ స్కూల్, అంటే హాస్టల్ అలాగా. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలు ఉంటారు. ఆ ఒక స్కూల్లో 300 మందికి ఉండేటప్పుడు 300 మందికి ఉన్న మొత్తం ఎంతమంది టాయిలెట్స్ అని చూస్తే 3 టాయిలెట్లు ఉంటాయి. దాంట్లో ఒకటి అప్పుడప్పుడు పనిచేయదు, పనిచేస్తుంది 2 టాయిలెట్లు. కానీ అటువంటి గురించి ఏం నేను పట్టించుకోలేదు. నేను చదువులు మాత్రం ఫోకస్ చేశాను. ఈరోజు జిల్లాలో ఉన్న 100 హాస్టల్స్లో పిల్లాడు ఎవరు ఉంటే, అమ్మాయిలు ఎవరు ఉంటే, వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా ఈరోజు మరుగుదొడ్ల వల్ల ప్రాబ్లం రాకూడదని చెప్పి అది నివరించే ఒక స్థాయికి ఈరోజు ఎదిగానంటే ఆ రోజు నేను దాని గురించి పట్టించుకోలేదు. నాకున్న చదువు మాత్రమే నేను దృష్టి పెట్టాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మీ ఎన్విరాన్మెంట్ని, మీ యొక్క లక్ష్యానికి ఆటంకాలు రాకూడదు, అది మాత్రం మీకు గుర్తుపెట్టుకోండి. కారణాలు మీరు ఎన్నో చెప్పచ్చు. మా స్కూల్ దూరం ఉంది, మా డిగ్రీ కాలేజీ నేను దూరంగా వెళ్ళాలా, దానివల్ల నేను ఇంటర్లోనే మానేస్తున్నాను, నేను పై చదువుకు వెళ్ళను, ఇవన్నది కాదు. మీ లక్ష్యం చదువుగా ఉంటే తప్పనిసరిగా మీరు దాని గురించి మీరు ముందుకు ఎదగాల. అట్లా మీరు ముందుకు వెళ్తే మీకు ఇటువంటి ప్రతిభలు మీకోసం ఎదురు చూసి వెయిట్ చేస్తూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి తల్లిదండ్రులు, నాకు తెలుసు మీరు అంటే కొంతమంది మీరు ఒక పిల్లలకి మీరు ఫీజు కట్టడానికి, మీరు జీవితం గడపడానికి ఎంతో కష్టపడి మీరు మీ పిల్లల్ని మీరు పోషిస్తుంటారు, వాళ్ళకి వాళ్ళు చదవడానికి మీరు కృషి చేస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళకి మీకున్న బాధని వాళ్ళకి చెప్పి వాళ్ళని మంచిగా చదవమని చెప్తారు. కొంతమంది ఇంకా గొప్ప వాళ్ళు మీరు పడుతున్న బాధల్ని మీ పిల్లలకి చెప్పకుండా వాళ్ళకేదో అఫెక్ట్ అవుతుందని చెప్పి బాధల్ని చెప్పకుండా బాధల్ని మీరు భరిస్తూ మీ పిల్లలు బాగా చదవాలని చెప్పి ఒకే లక్ష్యంతో మీరు అందరూ కూడా పనిచేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మనం అనుకుంటా టెన్ అవుట్ అని వచ్చేసి ట్రిపుల్ ఎయిట్లు వచ్చేస్తుంది చెప్పి నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అబ్బాయి 10 అవుట్ అని తీస్తున్నారు, మళ్ళీ ఇంకేం చేస్తాడు అబ్బాయి, కానీ 888లో సీట్ రాలా. కారణం 10 అవుట్ అని తీసుకున్న వాళ్ళు మన రాష్ట్రంలోనే 25,000 మంది పిల్లలు ఉన్నారు దాదాపుగా. సో ఈ పోటీ ప్రపంచాలు చేసుకోవాలంటే ఇంకా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొకటి, ఇప్పుడు ఏమైందంటే చాలామంది ఆఖరిగా నేను మాట్లాడదలుచుకునేది మంచిగా చదువు, మంచిగా ఉండు, అంటే మంచి చదువు మంచి పనికి పోవాలా, మంచి జీవితం తీసుకోవాలంటున్నారు. కానీ ఎవరు కూడా నువ్వు మంచి మనిషిగా ఉండి అని చెప్పి ఎవరు కూడా చెప్పట్లేదు. అంటే ఒక సమాజంలో ఎట్లా బ్రతకాలా, మిగతా వ్యక్తులకి మీతో ఉన్న సహచర విద్యార్థులు కావచ్చు, సహచర కుటుంబాలు కావచ్చు, వాళ్ళకి మీరు ఇబ్బంది లేకుండా మీరు ఎట్లా బ్రతకాలా, సోషల్ మేనర్స్ ఏమిటి అని చెప్పి ఎవరు చెప్పట్లు. అందువల్లనే ఐఐటీలో చదువుతున్న వాళ్ళు, ఐఐఎంలో చదువుతున్న వాళ్ళు ఈరోజు డౌరీ కేసులో బుక్ అవుతున్నారు. అక్కడ విదేశాల దేశాలకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ చూడకుండా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే విలువలతో కూడిన విద్యార్థి కావాలా. మీరు ఎంత చదువుతున్నారు, మీ ఐఐటి ఐఐఎం అనేది ఇది కాదు. అల్టిమేట్గా మీ తల్లిదండ్రులు సరిగా చూసుకోలేకపోతే మరి దాని ఏ గొప్ప విద్య ఏమిటి, దానికి ఉన్న మీకున్న వాల్యూ ఏమిటి. పిల్లలందరూ కూడా మీరు పెద్దవాళ్ళకి కూడా నేను కోరుకున్నది మీ పిల్లల్ని మంచి మార్కు తేవండి, మంచి జాబ్ తేవండి మాత్రం కాదు, నువ్వు మంచి మనుషులుగా ఉండు, నీ మిగతా వాళ్ళకి సేవ చేసే మనోభావంతో ఉండని చెప్పి కూడా మీ పిల్లలకి చెప్పి మీరు అందరినీ పోషించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకున్నాను. Thank you.